పోలీసుల దుర్భాషలాడి పోలీసుల్ని వాళ్ళ విధులని వాళ్ళకే చేసుకోకుండా ఉమా ఉమా అనుచరులు అడ్డం పడి ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, రాజశేఖర రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, రేపు మేమే అధికారంలోకి వస్తున్నాం, మీ బట్టలు ఉడతీస్తాం, మీ టోపీలు పీకుతాం, అవి పీకుతాం, ఇవి పీకుతాం అని చెప్పి పోలీసులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బెదిరించి ఈరోజు కేసులు పెడితే చంద్రబాబు నాయుడు గారి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆడేదో దేవుని ఉమాగాడు దేశకి నేతలాగా ఆడ సొల్లు ఉమాగాడు వాడికి ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఎల్లో మీడియాలో పిచ్చపిచ్చమైనటువంటి మాటలు మాట్లాడే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మైనింగ్ కంకరు అంటే ఇళ్లకి స్లాబులకు కావాల్సినటువంటి కంకరం తయారు చేసేటువంటి క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీలు ఎప్పటి నుంచి ఉన్నాయంటే 1978లో ఆ క్వారీ మొదలెట్టారు. అక్కడ కొండపల్లి కానీ ఇబ్రహీంపట్నం కానీ దొనపంట కానీ ఇవన్నీ నేను పుట్టక ముందు దాదాపు 40 సంవత్సరాల పైనుంచి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి అక్కడ మైనింగ్ జరుగుతుంది. ఆ మైనింగ్ మనం కనుక మ్యాప్లు తీసుకుంటే 1978 నుంచి జరిగినటువంటి మ్యాప్లు ఇవన్నీ మైనింగ్ మ్యాప్లు. దీంట్లో దేవినేని ఉమ మంత్రిగా ఆ మైలవరం నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎంత మైనింగ్ జరిగిందన్నదే మార్పు చేయమన్నప్పుడు అధికారులు మార్పు చేసి ఇస్తారు. 2014 నుంచి 19 వరకు అత్యధిక మైనింగ్ జరిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉమా శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండగానే ఎక్కువ మైనింగ్ జరిగింది. 40 సంవత్సరాల్లో ఎంత మైనింగ్ జరిగిందో దానికన్నా ఎక్కువ, అంటే 40 సంవత్సరాలు జరిగిన మైనింగ్లో ఈ 5 సంవత్సరాల్లోనే 70% మైనింగ్ జరిగినటువంటి పరిస్థితులు ఈ మ్యాపుల్లో ఉన్నాయి. ఈ మ్యాప్లన్నీ కూడా మీకు ఇస్తాం. అదేవిధంగా 75 నుంచి మైనింగ్ జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను బెదిరించి అక్కడ ఉన్నటువంటి మైనింగ్ చేసేటువంటి క్రషర్స్ ఓనర్స్ను బెదిరించి ఉమా 16 అతనే కొన్ని కొత్త మైన్లు ఓపెన్ చేశాడు. అక్కడ రిబ్బన్లు కట్ చేశాడు. వాళ్ళని డబ్బులు ఇమ్మని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే అది ఒక ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి ఒక దొంగ రిపోర్ట్ కూడా ఆయన రాంచాడు. రాంచి ఆ క్వారీలన్నీ కూడా అతనే ఆపించాడు 2018లో. ఆపించిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ పిలుచుకుని మాట్లాడి చిల్లర వసూలు చేసుకుని డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళ దగ్గర మళ్ళీ కేఏ కృష్ణమూర్తి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉండగా ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు రెవెన్యూ ల్యాండే కాబట్టి దీంతో మైనింగ్ చేసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు, ఫారెస్ట్ వాళ్ళు ఆపమన్న దాని మీద స్టే ఇప్పించింది కూడా ఈ బోకర పనులు చేసేటువంటి ఈ బోకర్ ఈ ఉమానే ఫారెస్ట్ అని చెప్పి రాంచింది ఉమానే. అతని ప్రభుత్వంలో అతని మంత్రిగా ఉండగా మళ్ళీ దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కాదు ఇలా మైనింగ్ చేసుకోమని చెప్పి కేఏ కృష్ణమూర్తి గారితో రెవెన్యూ మంత్రితో స్టే ఇప్పించినటువంటి దుర్మార్గుడు కూడా ఈ ఉమానే. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ అధికారం పోయినాక 2020లో ఇక్కడ కృష్ణప్రసాద్ దోపిడీ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మైనింగ్ భూములు, వీటిల్లో కృష్ణప్రసాద్ మైనింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు అని చెప్పి మాట్లాడి మళ్ళీ ఆపడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు మళ్ళీ డబ్బులు కావాల్సి వస్తే అక్కడ ఉన్నటువంటి క్రషర్స్ వాళ్ళని బెదిరించి నేను ఆపుతాను, నాకు నెల నెల మీరు మామూలు ఇవ్వాలి లేకపోతే సంవత్సరానికి ఇంత ఇవ్వాలి అని చెప్పి వాళ్ళతో డబ్బుల బేరాలు ఆడుకుని ఇక్కడికి వెళ్ళి ఏదో రకంగా గొడవలు సృష్టించి మైనింగ్ ఆపించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మొదలెట్టినటువంటి ఇళ్ల కార్యక్రమానికి కంకర కావాలి. ఆ కంకర దొరకకూడదు, ఈ జిల్లాలో ఇళ్ల నిర్మాణం అవ్వకూడదు, ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి మైనింగ్ ఆపించాలి, అల్లరి చేయాలి.